హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. నేను మీ నాగమణి రెడ్డి. మనం చూస్తున్నది సేమియాతోటి గోధుమ రవ్వతోటి ఇన్స్టెంట్ దోశ అండి. ఇది చాలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా, అప్పటికప్పుడు పిండి లేదనుకొని పిల్లలకైనా రెడీ చేసి పెట్టేటప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఇలాంటివి చక్కగా ఇలా మనం పచ్చళ్ళతో కనుక, ఊరగాయ పచ్చళ్ళతో కానీ ఇలా చక్కగా చూడండి దోశ ఎంత స్మూత్గా ఉంటుందో. ఇలాంటివి మనం చట్నీలు కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకోవాల్సిన పని ఉండదు. ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళతోనైనా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో నేను ఒకసారి సింపుల్ పద్ధతిలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఎలా చేస్తున్నారో చూద్దాం. ఇన్స్టెంట్గా మనకి దోశపిండి ఇడ్లీ పిండి లేనప్పుడు సేమియాతోటి హెల్తీగా షుగర్ పేషెంట్లకైనా సరే మనం హెల్తీ దోశ చేసుకోవడానికి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసమని ఒక 1/4 కప్పు సేమియా. ఈ సేమియా కూడానండి వీట్తో వచ్చిన సేమియా. ఇది జనరల్గా మైదాతో చేస్తారు కదా సేమియా, కానీ మనకి ఈ మధ్య బాంబీన వాళ్ళవి అవి ఇవి మనకి చక్కగా వీట్ మైదా లేకుండా వీట్తోటి వస్తున్నాయి, అవే తీసుకొచ్చుకుంటాను నేను. దానికోసమని ఆ వీట్తో ఉన్నటువంటి సేమియా తీసుకున్నాం. మళ్ళీ మైదాతో తింటే అంత ఆరోగ్యం కాదండి. అలాగే గోధుమ రవ్వ, జనరల్గా మామూలు వాళ్ళైతే మనం బొంబాయి రవ్వ వేసుకోవచ్చు, కానీ షుగర్ పేషెంట్లు అనుకున్న వాళ్ళు మాత్రం హెల్తీ రెసిపీ ఇది అనమాట. జనరల్గా అది అనుకోండి, అది ఇంకోసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా బొంబాయి రవ్వ, మన బన్సీ రవ్వ అంటాం, ఆ రవ్వ తీసుకున్నాను. అలాగే దానికోసమని క్యాప్సికమ్ ఒకటి, క్యారెట్ తురుముకున్నాను, అలాగే టొమాటో కట్ చేసి పెట్టుకున్నా, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర. ఇవి చక్కగా వేసేసుకొని మనం హెల్తీ హెల్తీ ఇన్స్టెంట్ దోశ చేసుకోవచ్చు. దీనికోసం ఒక పుల్ల పెరుగు కూడా కావాలి మనకు 1 కప్పు. ఆ పుల్ల పెరుగు కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో వీటిని కొంచెం మెత్తగా, మరీ కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఇవి మెత్తగా వేసుకునేటట్టు మిక్సీలో వేసేసుకుందాం. ఇదిగోండి రవ్వ రవ్వగా పడింది, రవ్వగానే పడుతుందండి, ఇది గట్టిగా మెత్తగా రాదు. తర్వాత నేను గోధుమ రవ్వ కూడా వేసేసి ఇంకొన్ని 2 సార్లు మళ్ళీ మెత్తగా చేసేసుకున్నాను. రవ్వ రవ్వగానే పడింది, దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకున్నాం. వేసేసుకొని దీనికి ఒక సరిపడ ఒక చిటికెడు, 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, 1 చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నాను. ఇవి 2 బాగా కలిపేసేసుకొని మనం చూడండి, దీనిలో పుల్ల పెరుగు తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగు అయితేనే త్వరగా బాగుంటుందండి. 2-3 స్పూన్లు పుల్ల పెరుగు తీసుకొని ముందు కలిపేసేసుకుందాం. సరిపడంతా వేసుకుంటే పుల్ల మజ్జిగున్నా పుల్ల పెరుగున్నా ఏదైనా వేసుకోవచ్చు. మనం నానబెట్టుకోవటం కోసం వేస్తున్నాను నేను. పుల్లగా ఉందనుకోండి ఫర్మెంట్ ఈజీగా అవుతుందండి. ఇంకొంచెం వేసుకుందాం. ఇది కొంచెం బాగా నాన్నివ్వాలి, 1/2 గంట సేపు మూత పెట్టేసేసుకొని నాన్నివ్వాలి. దీనికోసం కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు, ఇంకొంచెం వాటర్ కూడా పోసేసి మనం చక్కగా 1/4 గంట 1/2 గంట దీన్ని కనుక మనం ఫర్మెంట్ చేసామంటే దోశలు ఈజీగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఉండలు లేకుండా కలిపేసుకోండి, అంటే ఉండేది రవ్వలాగా ఉంది కాబట్టి ఉండలు అవ్వదు. తర్వాత సగచక్క కలిపేసేసుకున్నాం అనుకోండి, కొంచెం కూడా లేకుండా ఉంటుంది. ఇలా కొంచెం మనం ఇలా జారుగా వేసేసి పెట్టిన అది 1/2 గంట 1/2 గంట నానేసరికి కొంచెం గట్టిగా వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వేసేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసేసి 1/2 గంట సేపు ఫర్మెంట్ చేసేద్దాం. 1/2 గంట తర్వాత తీసానండి. చక్కగా 1/2 గంటకి 2 బాగా నానిపోయింది. షుగర్ పేషెంట్లు అయితే ఇలాగే తినేసేయండి.
ఒకవేళ షుగర్ లేని వాళ్ళు పిల్లలకు అనుకోండి, ఇంకొంచెం బియ్యం పిండి కలుపుకున్నా తప్పలేదు. నేను బియ్యం పిండి కలుపుకున్నా ఉండటం కోసమే గోధుమలతో కాబట్టే చేస్తున్నాను. మనం కొంచెం పలచగా చేసుకొని అయినా చేసుకోవచ్చు, కానీ పలచగా చేస్తే మనకి రవ్వ దోశలాగా వస్తుంది. లేదనుకోండి మామూలు దోశ కొంచెం మెత్తగా రావాలి, కరకర రాడక్కర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా పెట్టేసుకోండి. దీన్ని నేను రెండు రకాలుగా దోశలు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ దోశ ఈ పదార్థాలన్నీ మనం పైన చల్లుకునేది, ఇంకొక రకం దోశ దాని లోపల వేసుకొని చేసేది. ముందుగా మనం పెనం పెట్టేసేసుకుందాం. పెనం పెట్టేసేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ శుభ్రంగా తుడిచేసి పెట్టేసేసి మనం దోశ పిండిని చక్కగా పెనం పైన వేసేసుకుందాం. ఇది ఒక రకమైన దోశ అని చెప్పాను కదండి. రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం దోశలు. ఇప్పుడు దీన్ని ఫస్ట్ రకం దోశ చేసి చూపిస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కనుక దోశ వేసేసుకుంటే చూడండి మనకి కొంచెం మందంగానే వస్తుందండి. ఇది రవ్వలాగా ఉంది కాబట్టి, మరీ పలుచగా కావాలంటే మాత్రం కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ లేకుంటే మైదా కూడా వేసుకుంటారండి కొంతమంది. కానీ అసలు మైదా అనేది ఒంటికి చాలా చెడ్డది కాబట్టి నేను అసలు మైదాయే తీసుకోను, షాప్ నుంచే కొనుక్కురానమాట. దీనిలో మనం కొంచెం అల్లం తురుము, అక్కడక్కడ వచ్చేటట్టు అల్లం తురుము, కొంచెం క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము. ఇక మనం ఏమేమి వేసుకోవాలనుకున్నాం అవన్నీ వేసేసుకోవచ్చండి. అలాగే టొమాటో తురుము కొంచెం. దీని పైన వేసుకున్నందువల్ల ఇదొక టేస్ట్ వస్తుందండి, మనం కలిపి వేస్తే ఇంకోలాగా ఉంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు, రెండు రెమ్మ కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం. ఇదంతా కనుక మనం ఇలా దీని పైన వేసేసుకొని జస్ట్ కొంచెం చుట్టూరు ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయినా తక్కువ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం ఎందుకు వేస్తున్నానంటే మనం ఆయిల్ తినడం అంత మంచిది కాదు కాబట్టి మనం జస్ట్ రెండు చుక్కలు మాత్రమే స్ప్రింకిల్ చేసేసుకోండి దోశ లేచి రావడానికి అంతే. ఇలా చక్కగా మొత్తం మనం వేసేసుకొని కొంచెం ఇలా గట్టిగా అదుముకున్నామంటే మనం త్వరగా తిప్పినప్పుడు కూడా తిరిగి విడిపోకుండా ఉంటుందండి. రెండు కలిపైన వేసేసుకోవచ్చు. ఇది ఒక స్టైల్లో చేసుకోవటం, ఇది అది ఇంకొక స్టైల్ అన్నమాట. చూడండి చక్కగా చుట్టుపక్కలంతా ఇలా ఎర్రగా కాలింది కదా. కాలినప్పుడు ఒకవైపు శుభ్రంగా కాలింది, కావాలంటే రెండో వైపు కూడా మనం చక్కగా రెండో వైపు కూడా ఫిక్స్ చేసేసుకొని వేసుకున్నాం అనుకోండి, కూరగాయల ముక్కలు కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇది ఒక్క నిమిషం వేగాక తీసేద్దాం. ఇలా చక్కగా ప్లేట్లో పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం రెండో రకాలు ఇంకో రకంగా ఎలా చేసుకోవచ్చు అంటే దీనిలోనే అన్నీ కలిపేసుకోవట్లేనండి, చక్కగా అలాగైనా వేసేసుకోవచ్చు. చూడండి జీలకర్ర, ఇందాక పైన చల్లాను కొంచెం, అది మీకు చూపించడం మర్చిపోయాను. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, టొమాటోలు, అలాగే మనం ఇందాక వేసుకున్నవన్నీ అండి, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా చేసినా బాగానే ఉంటుందండి, ఇది దానికన్నా కొంచెం ఒత్తుగా వస్తుంది అన్నమాట. ఇది రెండో రకంగా ఇలా చేసేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం ఇది కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. మనకేంటంటే వాటర్ వేస్తే కొంచెం పలచగా వస్తుంది, కొంచెం లేకుంటే ఇలా మందగా వస్తుంది. ఒక్కోసారి పలచగా వస్తుందనే కానీ ఒక్కోసారి ఇరిగే ఛాన్స్ కూడా ఉంటుందండి కొంచెం పలచగా ఉంటే. అలాంటప్పుడు మనం రవ్వ దోశలాగా స్పూన్తో పెట్టకుండా ఒక గిన్నెతోటి కనుక పెనం పైన పోసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం కొంచెం కావాలంటే వాటర్ కూడా వేసుకుందాం. కొంచెం చిక్కగా అనిపిస్తుంది నాకు కూడా. నేను నా వీడియో కొంచెం కదిలినట్టు ఉండడానికి కారణం చెప్పే కదండి, చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పున్నాను. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో వంట చేస్తుంటా, అందువల్ల మనకు కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పెనం పైన దోశలాగా వేసేసుకుందాం.
ఇలా ఒక్కసారిగా దీనిపైన వేసేసుకో. ఇలా కణం పైన దోచి వేసేసుకోవటం. ఇందాక అనుకోండి పైన చల్లుకున్నాము, ఇప్పుడు దాని లోపల మిక్స్ అయిపోయింది. ఇది కొంచెం బొద్దుగానే వస్తుందని చెప్పాను కదండి. మామూలు దోశ అంత పలచగా మాత్రం వేసుకోలేము. ఇలా ఇన్స్టెంట్గా కనుక మనం దోశలు తయారు చేసుకుంటేనండి చక్కగా అప్పటికప్పుడు దోశ పిండి లేకపోయినా ఇడ్లీ పిండి లేకపోయినా షుగర్ పేషెంట్కైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ బియ్యం పిండి ఏమి కలవటం లేదు. కాబట్టి మనం తీసుకున్నవి రెండు గోధుమ పిండి. విడిగా గోధుమ రొట్టెలు చేసుకుంటూ ఉంటాము, ఇలాగే మనం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది చక్కగా ఒకవైపు అంతా కాలేక రెండో వైపు తిప్పుదాం. ఒకవైపు అంతా వేగిపోయింది, మనం రెండో వైపు కూడా తిప్పేస్తాం. జస్ట్ ఒక్క స్పూన్ నూనెతో చక్కగా హెల్తీగా దోశలు చేసేసుకోవచ్చండి. ఇలాగా ఇది కూడా రెండో వైపు కాలగానే తీసి పక్కన పెట్టేద్దాం. రెండో వైపు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం తీసి ఈ దోశ కూడా పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, రెండు రకాలుగా మనం దోశ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మీకు చేసుకోవాలి అంటే ఇంకొక దోశ ఇలాగే వేసేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనం దోశలు వేసేసుకోవటమేనండి. ఇంకా ఇప్పుడు దీన్ని మనం ఏ చట్నీతో తినచ్చు అనే డౌట్ ఉండొచ్చు. కొంతమంది పల్లీలు చట్నీ ఇష్టం, కొంతమందికి శనగపప్పు చట్నీ ఇష్టం, కొంతమందికి శనగ పిండి చట్నీ ఇష్టం, అలాగే ఇంకొంతమందికి ఇవన్నీ కాకుండా చక్కగా రోటి పచ్చళ్ళు కానీ లేకుంటే మనం ఊరగాయ పచ్చళ్ళు చేసుకొని ఉంటాం. అలాంటి ఊరగాయ పచ్చళ్ళు తింటే సూపర్గా ఉంటుందండి. ఇలాంటి రోటి పచ్చళ్ళతో తింటుంటే సూపర్గా, సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చక్కగా చూడండి ఎంత మెత్తగా మృదువుగానే ఉంది దోశ. చక్కగా ఇలా చట్నీతో తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ అండి. ఎవరైనా సరే అప్పటికప్పుడు చట్నీ చేయలేనప్పుడు ఇలా ఇంట్లో ఉండే చట్నీలతోనే చండి. బయట కొనుక్కునే వాటికన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఎక్కువగా హోమ్ ఫుడ్కే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అలాగే బెల్ దగ్గర కనుక ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూసేయచ్చండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.